సాధారణంగా ఇల్లు స్థలం కొనాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అది కూడా హైదరాబాద్ వంటి మహానగరంలో కొనాలనేది చాలామంది డ్రీమ్. కానీ నగరంలో ఇల్లు కొనాలంటే చిన్న మాట కాదు. ఇక్కడ స్థలాలైనా ఇల్లులైనా లక్షల్లో కాదు కోట్లల్లో ఉంటాయి. కనుక ఇల్లు కొనాలనుకునే డ్రీమ్ను నెరవేర్చుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇలా కష్టపడిన మొత్తాన్ని దాచుకొని లేక లోన్ తీసుకొని చాలామంది ఇల్లు లేదా స్థలం కొంటూ ఉంటారు. అందుకే నగరంలో ఇల్లు స్థలాలకే కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మంచి డిమాండ్, ఆదాయం ఉంటుంది. కానీ తాజాగా నగరంలో ఎప్పుడు లేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా డౌన్ అయిపోయింది. ముఖ్యంగా అమ్మకాలు కొనుగోళ్ల ప్రక్రియ మాత్రమే కాకుండా ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఇంతకీ నగరంలో ఇళ్ల స్థలాల ధరలు తగ్గిపోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడానికి కారణం ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఆక్రమణ దాడులను హైడ్రా ఏ స్థాయిలో హడలెత్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలోని చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు అని తేడా లేకుండా ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో సామాన్యులు, ధనికులు అనే తేడా లేకుండా రూల్స్కు భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతంపై హైడ్రా కూల్చివేయడానికి వస్తుందోనని అక్రమదారులకు గుండెల్లో గుబులు పుడుతోంది. దీంతో నగరంలో ఏ స్థలాలు కొనాలన్నా, ఏ ఇళ్ళు కొనాలన్నా ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఏ ఇల్లు లేదా స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయో తెలియడం లేదు. ఒకవేళ ఆ స్థలాల్లో కొంటే హైడ్రా అక్రమంగా నిర్మించారంటూ కూల్చివేస్తుందని జనాలు భయపడుతున్నారు. దీంతో నగరంలో ఇల్లు కొనాలంటే ఆసక్తి చూపించడం లేదు. దీంతో నగరంలో హైడ్రా ఎఫెక్ట్తో ఇల్లు స్థలాలు అమ్మకాలు కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక నగరంలో ఈ కొనుగోలు అమ్మకాల ప్రక్రియ తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండా నగరంలో పలు ప్రాంతాల్లోని ఇల్లు స్థలాల ధరలు కూడా తగ్గాయి. కనుక ఎవరైనా ఇల్లు లేదా స్థలాలు కొనాలని ఆలోచనలో ఉంటే ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఒకవేళ నిజంగానే కొనాలనుకునే వారు అన్ని పర్మిషన్స్ను, స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలను సరిగ్గా చూసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం. అలానే హైడ్రా నుంచి కూడా ఎటువంటి టెన్షన్, భయం అనేది ఉండదని చెప్పవచ్చు. మరి హైదరాబాద్ నగరంలో హైడ్రా ఎఫెక్ట్తో ఇల్లు స్థలాల ధరలు తగ్గిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.